నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల సంగతేమో కానీ లా అండ్ ఆర్డర్ మాత్రం కంట్రోల్లో లేదని చెప్పక తప్పుదేమో. ఏపీలో క్రైమ్ రేటు ఎందుకు గణనీయంగా పెరిగింది? మొన్నటికి మొన్న నంద్యాలలో 8 ఏళ్ల ఒక చిన్నారి బాలిక హత్యగా వించబడి ఇంతవరకు బాడీ కూడా దొరకని పరిస్థితి. నిన్న వినుకొండ నడి రోడ్డు మీద ఒక యువకుడిని మరో యువకుడు హతమార్చిన ఉదంతం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపింది. ఒకపక్క గంజాయి మాదక ద్రవ్యాల వంటి వాటితో యువత మత్తులో చిత్తవుతుంటే, మరోపక్క రాజకీయ కక్షల నేపథ్యం ఆంధ్రప్రదేశ్ను ఉలిక్కిపడేలా చేస్తుంది. దీనికి కారకులెవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత మోక ఆనంద్ సాగర్ గారు. మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ సుజాత గాజా గారు జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ నేత మోక ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆనంద్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి. ఎస్, వినబడుతుంది వినబడుతుంది. ఆనంద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వినబడుతుంది. నమస్కారం. నమస్కారం ఆనంద్ గారు. ఏంటి, ఏపీలో ఏం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో? చాలా దారుణాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. మరి హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మొన్నటికి మొన్న 8 ఏళ్ల పాప ఉదంతం, ఇంతవరకు ఏం జరిగింది? ఆ పాప బాడీ కూడా దొరకని పరిస్థితి, మైనర్ బాలుర చేతిలో హతమార్చబడిందా అనే డౌట్ అందరిలోనూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి తాజా సమాచారం అందిన దాని ప్రకారం తిరుపతిలో లలూక్ అనే వాళ్ళ కూతురు దిలీప్ అనే అతని చేతిలో హత్యగా వింపబడి ఆ అడవి పొదల్లో ఆమె బాడీ దొరికిన పరిస్థితి. ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ ఎందుకు గట్టిగా లేదు? ఏం జరుగుతుంది? మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ప్రభుత్వం తరఫున? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు దాటిందండి, 2 నెలలు జరుగుతుంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా పరిపాలన గాడి తప్పి వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి నిద్రాణమైపోయి ఉన్నాయి. ఒక రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగింది. విచ్చలవిడితనంగా రాష్ట్రంలో యథేచ్ఛగా ఈ ల్యాండ్ ఆర్డర్కి విఘాతం కలిగింది. దాన్ని ఒక 4 రోజుల్లోనో లేకపోతే 10 రోజుల్లోనో చట్టపెట్టడం అనేది ఎవరికైనా అసాధ్యమే. అయినా కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదిగో ఈవేళ ల్యాండ్ ఆర్డర్ మీద చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మా హోంమంత్రి అనిత గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ల్యాండ్ ఆర్డర్ మీద అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు గుంటూరులో జరిగిన సంఘటన చూసుకుంటే ఇద్దరు రౌడీలు, వాళ్ళు షరీఫ్ జిలాని, వాళ్ళిద్దరు ఖాన్ అనే రౌడీ షెట్టర్ దగ్గర శిష్యులు. మీ మాటకు అడ్డొచ్చా నేను. వాళ్ళిద్దరు కన్నా రౌడీలు అయితే రౌడీల్ని టీడీపీ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీరు? ఎవరైతే జిలాని అనే వ్యక్తి టీడీపీలో కూడా జాయిన్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది, మరి రౌడీలు మీరు జాయిన్ చేసుకున్నారా? యాక్చువల్ గా ముగ్గురు కూడా వైసీపీయే. అయితే షరీఫ్ ఆ జిలాని యొక్క బండిని తగలబెట్టాడు మొన్న ఎలక్షన్ కు ముందు. అంతగా ముందు ఒక 1 ఇయర్ నుండి ఎప్పుడుండో వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నాయి. పూర్తిగా వాళ్ళు వ్యక్తిగతంగా ఆధిపత్య పోరు కింద, రౌడీ పోరు కింద జరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి అసలు వాళ్ళ ముగ్గురు కూడా వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు మా దగ్గరికి ఏమన్నా వచ్చి ఎలక్షన్ ముందు ఎవరన్నా వచ్చి జాయిన్ అయితే జాయిన్ అవచ్చు, కానీ అది కూడా ఎక్కడ ఆధారాలు లేవు. అది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. గతంలో ఈ మరి అప్పుడు రోజా గారు మాట చెప్పారు, గన్న కంటే ముందు జగన్ వస్తాడని చెప్పింది ఆవిడ. మరి ఎప్పుడన్నా 5 ఏళ్లలో జగన్ గారు గన్న కంటే ముందుగా పోని? 6 మాసాల తర్వాతైనా ఆయన ఎప్పుడన్నా వచ్చిన సందర్భం? ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు, ఒకటి ఇది మనం రాజకీయాల కోసం మాట్లాడుకోవాల్సిన సమయం కాదు, ఎందుకంటే మీరు పెద్దవారు, నేను మీతో అనడం లేదు. ఎందుకంటే చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. 8 ఏళ్ల పాపలు, మొన్న జరిగిన నంద్యాలలో జరిగిన ఘటన కూడా 8 ఏళ్ల పాపే, ఈరోజు తిరుపతిలో జరిగిన ఘటన కూడా 8 ఏళ్ల పాపే. అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, ఇవన్నీ ఆగాలి అంటే ఏ స్టెప్ తీసుకోబడుతున్నారు? ర్యాపిడ్ ఫోర్స్ తరఫున ఏమైనా చేయబోతున్నారా? ఇమీడియట్లీ ఎలా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారనుకుందాం, మీరేం చేస్తారు?
అంటే నెల ఇంకో 2 నెలల వరకు ఆనంద్ గారు ప్లీజ్, ఇంకొక 2 నెలల వరకు ఇంకెన్ని ఘోరాలు చూడాలి? అంటే ఎప్పటి వరకు మీరు ఇవన్నీ చేయగలరు? లేదు, ఘోరాలు జరగాలని మనం కోరుకోకూడదు కానండి, గాడిని పెట్టాలి కదా ప్రభుత్వాన్ని. ఇప్పుడు హోంమంత్రి గారు, అనిత గారు చాలా అనుభవజ్ఞురాలు, ఆవిడ చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటారు అన్నట్లు కూడా ఆవిడ కూడా క్లియర్ గా చెప్పారు. ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే అదే లాస్ట్ డే అని చెప్పి ఆవిడ చెప్పారు, చక్కటి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఈ దురాగతాలు ఆగవట్లేదు, ఈ దుండగలు కంట్రోల్ కావట్లేదు. కారణం ఏంటండి, 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసానికి కొనసాగింపు అవుతుంది. ఒక నెలలోనే ఇదంతా గాడిన పడిపోతుందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే కదండి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో మంత్రదండం ఉందా, లేకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా ఈ రౌడీని గోండాన్ని ఆఫ్ చేయడానికి? ఎందుకంటే గ్రామాన్న ప్రతి సందులో బందులో కూడా ఈ గంజా అనేది వినియోగం జరుగుతుంది. ఇప్పుడు మందు తాగినోడు కంట్రోల్ గా ఉంటాడు ఎంతో కొంత, లేకపోతే తాగేసి పడిపోతాడు. గంజాయి కొట్టినోడు పడిపోడండి, గంజాయి చాలా ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యం అది. దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో కాలేజీల్లో, స్కూల్స్ లో, యథేచ్ఛగా తిండి బడ్డీల్లో, చోట బడ్డీల్లో, చిన్న చిన్న కుట్లలో కూడా గంజాయి వాడు దొరుకుతుందంటే ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన ఘనకార్యం ఇది. దీన్ని చక్కబెట్టాలంటే వ్యవస్థలు కూడా కుప్పకూలు పోయండి. పోలీసు వ్యవస్థను ఎలా చేశారు? పాలక వ్యవస్థగా చేయలేదా పోలీసుల్ని? కేసులు పెట్టడానికి, కక్ష తీర్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు తప్ప లాంటి ఆర్డర్ని ఎక్కడ ఉపయోగించారు చెప్పండి? ఒక 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 వైసీపీ ఎమ్మెల్యే తన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే ఓకే, అది జరిగిపోయింది, అది జరిగిపోయింది. శిక్ష అనుభవించారు వైసీపీ. చట్టం పట్ల ఇంత తేలిక స్వభావం ప్రజలకి కలిగే పరిపాలన కొనసాగింది రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అంటే మీరు అనేది ఏంటంటే మరికొంత కాలంలో ఏంటి అనేది మేము సమాధానం చెప్తాము, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు అది కొనసాగింపుగా జరుగుతుంది అంటున్నారు మీరు, అంతేనా? నేను అది ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలన జరుగుతుందండి. ఇప్పుడు ఈ 1 మంత్ లో మంత్రులు ఇంకా ఆఫీసులే తీసుకోలేదు, శాఖల మీద పట్టు సాధించలేదు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు అయ్యింది. ఇంకా గెలిచామనే ఉత్సాహంతో ఎవరు పట్టుకాళ్ళు ఈ సన్మానాలు గిన్మానాలు ఇటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు? అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ 1 మంత్ లోనే చాలా ముందుకెళ్ళి, ప్రజల ముందుకెళ్ళి అనేకటువంటి సమస్యల మీద ఆయన దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సాధించారు. మరోపక్క లోకేష్ గారు ఈ ప్రజా దర్బారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మమేకవచ్చు తిరగడం, హోం మంత్రి గారు వచ్చిన దగ్గర కూడా చెప్తున్నారు గంజాయి, ఈ ఆడపిల్లల్ని వేధింపులు, అత్యాచారాలు, మానభంగాలు, ఇటువంటి కార్యక్రమాలు పులుష్ట. ఓకే సార్, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది, చర్మకేతం ఎప్పుడు పాడతారు ప్లీజ్? చర్మకేతం ఎప్పుడు పాడతారు? ఇది తెలిసిందే, బాల్ మీ కోర్టులో ఉంది, అధికారం మీ దగ్గర. ఇది చెప్తున్నా సార్, ఇంకా మీకు చెప్తున్నా, ఈవేళ శ్వేతపత్రం వస్తుంది లాండ్ ఆర్డర్ మీద, వారం ఈ రోజు నుండి కూడా తొక్క తీయడం ఖాయం. రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగదు, ఏ విధమైనటువంటి అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు, మానభంగాలు, రేపులు, ఇటువంటి కార్యక్రమాలన్నీ పులిస్త పెట్టబడతాయి. ఆఫీసర్స్ కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్స్ విధుల్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి పక్కటువంటిగా ఒక మంచి ట్రాక్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ని, మంచి పక్కటుబంది అధికారుల్ని, ఆ అనుభవజ్ఞులైనటువంటి అధికారుల్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమిస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు కూడా ఇంకా నియమించాల్సి ఉంది, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, డిఎస్పీల్ని, ఎండిఓల్ని, ఎస్ఐని, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ని, వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయాల్సినటువంటి టైం ఇంకా దగ్గర 20 రోజులు పడుతుంది. ఓకే ఆనంద్ గారు, పూర్తిగా ఓకే ఆనంద్ గారు. ఏమండి? ఓకే ఆనంద్ గారు, మీ మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతో ఇంకా 2 ముగ్గురు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతో వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, ముందుగా ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి గతంలో జరిగిన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వలన సరిగ్గా యువత మత్తులో ఉండటం వల్ల ఇవి కొనసాగిగా జరుగుతున్నాయి. రానున్న 10-20 రోజుల్లో ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ అయింది, మిగతా అన్ని కూడా మేము కంట్రోల్లోకి తెస్తామంటున్నారు. మోకానంద సాగర్ గారు ఎలా రియాక్ట్ అవుతారు ప్లీజ్? ఇప్పుడు సార్, ప్రతిదానికి 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు మాట్లాడుతున్నారు. అయిపోయిన నెల రోజుల్లో చేసిన దాడులను ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు
ఇప్పుడు ఒక ఏదన్నా ఒక దాడి జరిగితే ఆ దాడి ఎందుకు జరిగింది, దేని నిమిత్తం జరిగింది, ఎందుకోసం చేశారు విచారించకపోగా ఇతను ఈ పార్టీ ఇతను ఆ పార్టీ అని సంకలు చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈరోజు ఒక నెలలోనే మీరు అసలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ని అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇద్దరు యువకులు, వాళ్ళిద్దరు వైసీపీయే, 2014లో వాళ్ళిద్దరు వైసీపీకే ఉన్నారు. నేను చెప్తున్న ఆ మాట వైసీపీ ప్రతినిధిగా, వైసీపీ యువజన విభాగంగా. మొన్నటి ఎలక్షన్లో 19లో కానీ 24లో కానీ జిలానీ అనే వ్యక్తి టీడీపీ సపోర్టరు, రషీద్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. వీరిద్దరు ఎలాంటి వ్యక్తిలో ఎలాంటి మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులు, జరిగినటువంటి దాడి చరిత్రలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడి అది. ఈరోజు ఆ జరిగినటువంటి దాడి మీద మీరు పెద్దలు అయ్యుండి జరిగినటువంటిది ఏ విధంగా ఇన్స్పెక్షన్ చేశారు, ఏ విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమందిని ఇంకా అరెస్ట్ చేయబోతున్నారు, దేని నివారణ చేయడానికి మీరు సిద్ధపడుతున్నారని చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, మీరు ఒక పక్క వాళ్ళిద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళిద్దరు ఒక రౌడీలుగా మేపారు, వాళ్ళిద్దరు వైసీపీలు అని చెప్తున్నారు, అది ఎంత ఆశాస్పదం. ఈరోజు నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను మిమ్మల్ని, మీరు ఈరోజు ఒక దాడిని ఖండించకపోగా జరిగినటువంటి పరిస్థితులు, దుర్ఘటన విశ్లేషించారు. అధికారంలో ఉన్న వాళ్ళు మీకు మీకు ఇన్ఫర్మేషన్ రావడం చాలా ఈజీ మాకంటే. రషీద్ పేరు కూడా తెలియదు మీకు, రషీద్ అనే వ్యక్తి అతను, అతను లిక్కర్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు అతను. ఈరోజు వినుకొండలో వాళ్ళిద్దరు వైసీపీ వైసీపీ నేను చెప్తున్నా మాట, 2014లో ఇదే జిలానీ వ్యక్తి, రషీద్ వ్యక్తి ఫనీ దగ్గర, ఫనీ గారి దగ్గర, ఎవరో ఒక లాయర్ దగ్గర ఉండి వాళ్ళిద్దరు వైసీపీకి పనిచేశారు. వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు, ఒక పార్టీలో కలిసి ఉండొచ్చు. 2019లో 2024లో జిలానీ అనే వ్యక్తి టీడీపీ సపోర్టరు, టీడీపీకి పనిచేసినటువంటి వ్యక్తి, టీడీపీ మధుకర్ గారు ఏ పార్టీకి సంబంధించిన నడి రోడ్డు మీద ఈ రకంగా నరికిన క్షణాన 100% దాని నుంచి వివరణ చేయకపోగా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమందిలో దీనిలో భాగం ఉంది అని చెప్పలేకపోతున్నారు అనేది అది ఆశాస్పదం కదా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, శ్వేతపత్రాలు దేనికి సార్? శ్వేతపత్రాలు నాలుగు గీక్కోవడానికి శ్వేతపత్రాలు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి దాడుల్ని ఒకసారి మీరు విశ్లేషణ చేసినట్లయితే ఎన్ని దాడులు జరిగినాయి, 8 సంవత్సరాల అమ్మాయిని అందుకొట్టుకుంటున్నారు, ఈ రోజు కూడా కనుక్కునేటువంటి దుస్థితి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈరోజు ఎమ్మెల్సీ అనే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడో జరిగిపోయినటువంటి దాడి, అతను జైలు శిక్ష కూడా చేసినటువంటి వ్యక్తి. మధుకర్ గారు ఇక్కడ మనం ఒకటి 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 మధుకర్ గారు ప్లీజ్ ఒకటి మాట్లాడి, ఒకటి ఎవరు దాడి చేసిన మధుకర్ గారు, ఆత్మహత్యలు 35, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిన 560, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన 490. నేను డేట్లతో సహా చెప్తా ఎక్కడెక్కడ దాడులు జరిగినాయో. మీరు యాక్షన్ తీసుకోగలరా? ఏం యాక్షన్ తీసుకున్నా చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే సార్, జరిగినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవటం కాదు. ఈరోజు 8 సంవత్సరాలు ఒక చిన్న పాప అక్కడ జరిగిందో లేదో ఈరోజు గుంటూరులో మళ్ళా జరిగింది, మళ్ళీ తిరుపతిలో జరిగింది. ఇవాళ నేనేమన్నానంటే దీనిని ఇరాడికేషన్కి, ప్రొసీజర్ ఆఫ్ ఇరాడికేషన్ మీరేం చేస్తున్నారు, ఛార్జ్ తీసుకున్న వెంటనే హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు, చంద్రన్న ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఒక్క స్త్రీ హ్యాపీగా నిద్రపోవచ్చు అని చెప్పారు. మేము సంతోషపడ్డాం, బాగా చేస్తారులే. నిద్రపోవచ్చు అంటే మీ భాషలో ఏంది? నిద్రపోవచ్చు అంటే పరిమిత నిద్రపో పెడతారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాన్ని? చిన్న పిల్లల్ని ఈరోజు వ్యభిచారం చేసేస్తా ఉన్నారు. ఈరోజు మీ మీ దుస్థితిని చూడండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో 1-2-3 ఇన్సిడెంట్లు తీసుకొచ్చి అదే పనుకున్నారు. నిన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మద్యం తాగి మీటర్ పెట్టి అతను ఓవర్లోడ్గా ఉంటే మేము అచ్చెన్నాయుడు మనుషులు అని చెప్పి అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్న పరిస్థితులు. మీరు ఒక పోలీస్ అధికారిని డ్యూటీ ఎక్కడ చేయిస్తా ఉన్నారు? మీరు ఒక పోలీస్ అధికారికి పవర్స్ ఎక్కడ ఇస్తా ఉన్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 10-11 పర్మిట్ చేశారు జనమని మీరే చెప్తా ఉన్నారు. పరిపాలన ఎందుకు చేయట్లేదు రా సాము అంటే జగన్మోహన్ రెడ్డి, ఇంకొక చిన్న మాట సార్, దాదాపు నాకు తెలిసినంత వరకు 12-13 రోజుల క్రితం ఒక 100 కోట్లలో ఒక బ్రెజా కారులోనో మారుతి కారులోనో గంజాయిని వైజాగ్ లో పట్టుకున్నారు. దానికి ఎఫ్ఐఆర్ పేర్లు ఎవరి పేరు మీద వేశారు? ఆ గంజాయి ఎంత ఉంది? ఈరోజు కూడా మీడియా తెలియపరచలా.
అతను ఎవరు? అతని దగ్గర ఎందుకు ఇంత గంజాయి దొరికింది? అతను ఎవరు మనిషి? నిజంగా వైసీపీ మనిషి అయితే ఎందుకు పెట్టలేదు మీరు బయటికి? అరెస్ట్ చేయొచ్చు కదా, వైసీపీని ఇంకా అప్రతిష్ట పాలు చేయొచ్చు కదా. మీ వైసీపీ వాళ్ళు ఇంకా చేస్తున్నారు ఈ పనులని, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్, ఫొటోస్ పెట్టారు, నెక్స్ట్ రోజు న్యూస్ లేదు. అది ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు ఏ విధంగా పరీక్షించి దానికి సొల్యూషన్ చూపుతున్నారనేది కదా ఇంపార్టెంట్. ఓకే ఓకే, దీనికి మీరు మాట్లాడిన దాని గురించి ఎవరైనా కూడా ఈ రోజుల్లో ఇప్పుడు జరిగిన గత 4 రోజుల్లో ఏదైతే జరిగిందో ప్రభుత్వం కంపల్సరీ బాధ్యత తీసుకోవాల్సిన మాట వాస్తవం. అది మీరే కాదు, ఎవరైనా మీడియా తరపు నుంచి కూడా మేము కూడా ప్రశ్నించేదే. ఎందుకంటే ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా ఏది జరిగినా కూడా ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది దాని గురించి. కానీ గత ప్రభుత్వంలో ఏవైతే జరిగినాయో దానివల్ల మేము చేయలేకపోయాం. ఇప్పుడు ఇక రానున్న 10 రోజుల్లో ఈ రకంగా జరగడానికి ఆస్కారం ఉండదు. మేము కంప్లీట్గా దాని గురించి ఫోకస్ చేయడానికి మాకు ఈ 30 రోజులు 40 రోజులు టైం పట్టిందని ఇప్పుడు మీ ముందే చెప్పారు. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే కొద్దీ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది ప్రజలకి అనేమాట వాస్తవం. సరే సార్, మడికాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజాగర్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. అయ్యా లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న ప్రతి ప్యానెల్ సభ్యులకి, అమ్మా టీవీ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు, చిన్నారుల మీద దాడులు, ఒకరి మీద ఒకరు రాజకీయ కక్ష దాడులు అనుకోండి, వ్యక్తిగత దాడులు అనుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు ఉందా? లా అండ్ ఆర్డర్ మొన్నటి వరకు సరిగ్గా లేదు, వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదని మొన్నటి వరకు చెప్పుకున్న మనము ఈ రోజున శాంతి భద్రతల విషయంలో ఎందుకు ఏపీ ఈ విధంగా ఉందంటే మీరేం చెప్తారు? ఈ రోజుకి ఈ రోజు తిరుపతిలో కూడా ఒక ఘటన జరిగింది. దిలీప్ అనే వ్యక్తి మరొక చిన్నారి బాలిక, 8 బాలికని అత్యాచారం చేసి అడవి పొదల్లో పడేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా చరమగీతం పాడాలంటే ఎటువంటి నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకోకపోతుంది చెప్పండి ప్లీజ్. సార్, ఖచ్చితంగా పార్టీలకి అతీతంగా ఎవరైనా కూడా చట్టాలని చేతుల్లోకి తీసుకోవడం, ఇలా దాడులకు తెగబడ్డం అన్నది ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఖచ్చితంగా మనం ఖండించాలి. అటువంటి వారి మీద ఖచ్చితంగా తీవ్రమైన శిక్షలు విధించాలని మేము ఒక జనసేన పార్టీ వీర మహిళగా, ఒక మహిళగా కూడా నేను కోరుకుంటున్నానండి. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత, అలాగే ప్రజలకి స్వేచ్ఛగా ఉండే హక్కు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ ప్రభుత్వం చేపట్టిన పెద్దలకు ఉంటుంది. ఇది కాకపోతే ఏంటంటే, ఇది ఒక విషబీజం అన్నది, మనం విషబీజం నాటితే దానికి సంబంధించిన విషమైన మొక్కే వస్తుంది సార్. గత 5 పాలన చూసుకుంటే కనుక, ఇందాక మిత్రులు చెప్పినట్టు గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్రాలో. ఎక్కడ దేశం మొత్తం మీద ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ నుంచే దాని మూలాలు కనిపించిన సంఘటనలు కూడా చూసాం. మద్యం మత్తులో వాళ్ళు దాడులు చేసే దానికంటే కూడా గంజాయి మత్తులో అది ఏం చేస్తున్నారు, ఒక స్పృహ లేకుండా వాళ్ళు మితిమీరిన ఒక ఉన్మాదంతో ఆత్మహత్యలు చేసుకున్న కేసులు చూసాం, హత్యలు రేపులు జరిగిన కేసులు కూడా చూసాం. గతంలో హోమ్ మినిస్టర్ చెప్పిన మాటలు అంటే వాళ్ళు మద్యం మత్తులో హత్య చేశారు, గంజాయి మత్తులో హత్య చేశారు. దయచేసి ఒక ప్రశ్న, ఇప్పుడు గంజాయి పంట గత ప్రభుత్వంలో పండి ఉంటుంది, గంజాయి పంట పండిందని మీకు తెలుసు, మరి ఆ పండించిన పంట మూలాల్ని దాన్ని నాశనం చేయాల్సిన బాధ్యత మీది. 40 రోజులైంది, 4 రోజులైతే కాదు కదా, 40 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి ఎక్కడెక్కడ గంజాయి పంటలు ఉన్నాయో వాటి మీద ఉక్కుపాము మోపే దిశగా, మరి గంజాయి పంటను పట్టుకునే దిశగా మీరు ఎక్కడ వెళ్ళింది మీ ప్రభుత్వం? ఎంత సమయం ఖచ్చితంగా అండి, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గంజాయి మద్యం మీద, ఎవరైతే ఈ పంట పండిస్తున్నారో ఎక్కడి నుంచి వస్తుందో ఆ చెక్ పోస్టులు కూడా సరైనగా లేవు, ఎక్కువ మొత్తంలో లేవు, చాలా తక్కువ చెక్ పోస్టులు ఉన్నాయి, వీటిని అక్రమ రవాణాన్ని జరుగుతున్నాయి, వీటిని ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడ సప్లై చేస్తున్నారు, వీటన్నిటి మీద ఉక్కు పాదం మోపాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న చాలా అవినీతి అక్రమాలకి, ఈ దుర్మార్గాలకి మూల కారణం ఈ గంజాయి మత్తు అన్నది. దాని వల్ల ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ నిర్మూలించాల్సింది, అది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ దిశగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు, పోలీస్ శాఖ అందరితో సమీక్షలు జరుపుతున్నారు,
ఖచ్చితంగా దాని మీద ఫస్ట్ తీసుకుపోయే చర్య గంజాయి అరికట్టడం గురించి అండి. ముచ్చుమరి ఏదైతే ఉందో, ముచ్చుమరి ఏదైతే ఉందో, 8 ఏళ్ల బాలిక ఇంకా దొరకని పరిస్థితి, మైనర్ బాలురు వాళ్ళు, మరి దీనికి పరిస్థితి అంటే ఆచూకీ ఎప్పటికి లభించారు పోలీస్ యంత్రాంగం మరి ఎంతవరకు విజయం సాధించే దిశగా, ఆ పరిష్కరించే దిశగా చూస్తుంది? అంటే వీలైనన్ని కేసులు తొందర వీలైనంత తొందరగానే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారండి. 9 నెలలుగా తప్పిపోయిన బాలికని 9 రోజుల్లో పట్టుకున్న ఘటన చూస్తాం. అలాగే గుంటూరులో ఒక ఘటన జరిగితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే పోలీస్ శాఖ ఉన్నదో, ఇప్పుడు పోలీస్ శాఖని హోంమంత్రి గారు పరుగులు పెట్టేస్తున్నారు. ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటారండి. పట్టుకున్న నిందితులు కూడా అంటే ఆడపిల్ల వంక చూడాలంటే తల తెగిపోతుందేమో అంత భయానకంగా ఖచ్చితంగా శిక్షలు ఉండబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత తీసుకోగలదా మీ జనసేన పార్టీ నుంచి, మీ నాయకులు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది? ఎందుకంటే ఏ మినిస్టరీస్తో సంబంధం లేకుండా ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా మరి వాటినన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి, ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కూటమి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటేనే మనకు పెట్టుబడులు రావడం కానీ అలాగే రాష్ట్రంలో ప్రజలకి సుస్థిరమైన పరిపాలన అందుతుందనే ఒక భద్రత భావన ప్రజలకు కలగడం కానీ పెట్టుబడిదారులు రావడం కానీ దేనికన్నా కూడా ముందు ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్కే ఇవ్వాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏదైతే ఘటనలు జరుగుతున్నాయో వారందరికీ త్వరలోనే శిక్షలు పడతాయి, వాళ్ళు తప్పుకుని తీరుతారు, ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు. ఈ ప్రభుత్వంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా వెంటనే శిక్షిస్తారు అనే ఖచ్చితంగా చెప్పబోతున్నాం. అలాగే ఒక్క మాట సార్, ఇప్పుడు ఈ రోజు ఇన్ని సంఘటనలు జరిగినాయని పట్టుకునే లోపలే దాని మీద ఆ చర్యలు తీసుకునే లోపలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని నిట్ట నిలువగా సుజాత గారు వాళ్ళని శిక్షించిన దాఖలాలు లేవు సార్. వాళ్ళు బయట యథేచ్ఛగా వారం రోజులకే బయటకు వచ్చి తిరిగి అందరినీ లోపలేస్తామండి. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేశారో, ఎవరైతే గంజాయి మత్తులో బెర్రబీగి వాళ్ళందరినీ లోపలేస్తామండి. మీ దగ్గరికి మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు. అక్షర సత్యం గారు, ప్రజలు జరుగుతున్న సిచ్యువేషన్ మీరేం చెప్తారు ప్లీజ్? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ స్లోగా వినిపిస్తున్నా? వాయిస్ వినిపిస్తుందా అండి? వినబడుతుంది, గట్టిగా వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి గారు మాట్లాడుతూ వ్యవస్థను చక్కదిద్దుతున్నాము, పాలన చక్కదిద్దుతున్నాం అన్నారు. పాలన చక్కదిద్దుతున్నారు, బాగుంది, ప్రజలందరూ అర్చిస్తున్నారు, మంచి పాలన ఇస్తున్నారు, మంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయడం, ఇది పెన్షన్ పత్రం ఇవి బాగానే ఉన్నాయి. కానీ పాలన చక్కదిద్దడం అంటే శ్వేతపత్రాలు ఇవ్వడం, పెన్షన్లు పంచడం కాదు, ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం. తప్పు జరుగుతుంటాయి, తప్పుని లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడు కూడా కంట్రోల్ చేయలేడు. కానీ తప్పుల్ని సరిదిద్ది కంట్రోల్ చేసి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉంది. అది తెలుసుకోకుండా మీరు ఎంత నీతి కథలు చెప్పినా కానీ వైసీపీ ట్రాప్ లో పడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. వైసీపీ ట్రాప్ లో పడి వైసీపీ రెచ్చగొడుతుంది, కావాలని రెచ్చగొడుతుందా? రెచ్చగొడుతుంది మీరు ట్రాప్ లో పెడుతున్నారా? ఆ పడితే రేపు పోతే మీ పరిస్థితి ఏంటనేది తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి. ఇక వైసీపీ నాయకులు మన మధుకర్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎన్ని దాడులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని ఖండించారని అన్నారు కదా. మీ వైసీపీ పార్టీ పాలనలో తెలుగుదేశం పార్టీలో దాడులు జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఖండించాలి, ఖండిస్తున్నారు, దాని తర్వాత మేము ఖండిస్తున్నాం. అయితే వైసీపీ పాలనలో ఎన్ని దాడులు జరిగినాయి, ఏ రోజైనా ఏ దాడినైనా మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట దేవుడేరు, కనీసం ఏ ఒక్క ఛానల్ అయినా మీ అధికార ప్రతినిధి ఇది తప్పు అని అన్నాడా? ఒక అమ్మ మొగుడు అన్నప్పుడు కానీ, ఇది అంగాంగాలు చీవించినప్పుడు కానీ, డాక్టర్ సుధాకర్ అనేది పిచ్చోడికి ముద్రేసినప్పుడు కానీ, లేదా అతను హింసించినప్పుడు కానీ, లేదా ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ చంపేసినప్పుడు కానీ, మీరు ఏ రోజునైనా ఖండించారా? మీరు చేసిన కర్మ ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ఖండించారు, ఖండించలేకపోవడానికి కారణం ఏంటి? ఇది వైసీపీ నాయకులు ఆలోచించాలి. జనసేన నాయకులు ఏంటంటే
ఇప్పుడు వైసీపీకి తెలుగుదేశానికి అధికారం కామన్ కూడా అలా లెక్కేశారు. ఇద్దరు కూడా అధికారం అనిపించేశారు. తెలుగుదేశం కూడా పై సంవత్సరాలు అధికారాన్ని అనిపించేస్తారు, లేకపోతే నెగితే దిగితే లేకలేదు మళ్ళీ అధికార ప్రతిపక్షం ఉంటాం అనుకుంటారు. కానీ జనసేనకి ఈ అధికారం అనేది దీని మీద చాలా ఆశలు పెట్టుకున్న చాలా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక్కడ దున్నపోతూ దున్నపోతూ చెప్పలాడుకుని లేకపోతే కాలేరుకుంటే అన్నట్టుగా ఈ వైసీపీ తెలుగుదేశం గొడవల్లో జనసేన ఏమన్నా పాడే జనసేన పార్టీ కాళ్ళు పార్టీ కాళ్ళు ఇరిగే పరిస్థితి ఉందా, జనసేన పార్టీ నాశనం స్థితిలో ఏమైనా ఉన్నాయా లేదా అనేది జనసేన పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. అసలు విషయం డిబేట్కి వస్తే ఈ వైసీపీ ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే సిగ్గుపడుతున్నాం, అందులో నో డౌట్ ఆ మాట అంటాం కానీ అయితే ఈ వైసీపీ నాయకులు మధుకర్ గారు కాదు పాప ఆయన మంచిగా మాట్లాడుతుంటారు నాయకులు స్టేట్మెంట్లు కానీ ఏం చూస్తుంటే అసలు రాష్ట్రంలోనే శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో ఆటంక పాలన ఉంది, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కూడా నిజం అనుకునే పరిస్థితి కిందే ప్రచారం చేస్తున్నారు, అటు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ. అసలు వైసీపీ పాలన మీరు కరెక్ట్ గా చేసింది ఉంటే మీకు కర్మ ఎత్తుకొచ్చింది అది. అసలు మీ ఐదేళ్ళ పాలన ఏ రోజైనా శాంతి భద్రతలు ఉన్నాయా? ఎవరు మీరు ఒక ఇది అమరావతి దగ్గరలో ఎవరు కార్లు వెళ్తుంటే పెద్ద పెద్ద కర్లు ఎత్తుకొచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అక్షర సత్యం గారు, అక్షర సత్యం గారు ఈ రోజు మిథున్ రెడ్డి గారి ఇంటి మీద కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేయడం జరిగింది, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళ స్థిరమైన పరిపాలన చేసి ఉంటే ఓడిపోయి ఉండేవారు కదా, ఇలా తెలుగుదేశం ఖచ్చితంగా నిలబెట్టి అడిగేవాళ్ళని బుద్ధి ఏ పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు ఇదే మీ 15 సంవత్సరాలు అనుభవం, 14 సంవత్సరాలు అనుభవం. వైసీపీ నాయకులు చేసిన పరిపాలన ఏంటి? వాళ్ళు వేసిన విషపు ఇందాక ఆమె అన్నా చూసారా సుచేత గారు, వాళ్ళు వేసిన విషపేషాలు ఒకరోజుతో పోవండి, అలాగని మేము పరిపాలన సెట్ చేస్తున్నామన్న ఖచ్చితంగా చేతకంట అవుతుంది. కంట్రోల్ చేయాలి పరిపాలన. మరింత షార్ట్ టైం లో మీ దగ్గరికి వస్తాను, నేను మరింత షార్ట్ టైం లో మీ దగ్గరికి వస్తాను. కంక్లూడ్ చేయండి, చెప్పండి చెప్పండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. హక్కుల్ని ఎవరో చిన్నపిల్లని చూపోయారు, ఎవరో రేప్ చేశారు అంటున్నారు, అది ఎవడో కంట్రోల్ చేయలేట జరుగుతుంటాయి. జరిగిన దాన్ని యాక్షన్ తీసుకో, మీరు అన్నారు చూడండి పట్టుకున్నారా లేదని యాక్షన్ తీసుకోకపోవడం, కంట్రోల్ చేయడానికి సరైన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం చేతకానికనం అవుతుంది. మేము చర్యలు తీసుకుంటున్నాం, మేము కంట్రోల్ చేస్తున్నాం, ఏది ఆర్థిక వ్యవస్థ లోటుపాటు, ఆర్థిక వ్యవస్థ లోటుపాట్లకి పోలీసు వ్యవస్థ లాంటి చేతగా ఇది చేతులు దాటుకోవడానికి చాలా తేడా ఉందండి. ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఎందుకంటే వైసీపీ ట్రాక్ రికార్డ్ ఏంటంటే శవాల సెంటిమెంట్ మీద ఎదిగిన పార్టీ ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు రెచ్చగొట్టడం, ఇటువంటి ఆందోళన చేయడం, ఆందోళనల నుంచి పెరగడం కోసం వాళ్ళు చేస్తుంటే ఆ ట్రాప్ లో తెలుగుదేశం పెరగడం కోసం తెలుగుదేశం వైసీపీకి సహకరిస్తుందా అనేది ఆలోచించి జనసేన సహకరించుకోవాలి, అది ఆలోచించుకోవాలి ఇది. ఓకే సార్, ఓకే. ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి, మిథున్ రెడ్డి గారు ఇంటి మీద రాళ్లు రోవడాన్ని మీరు ఎలా ఆలోచిస్తారు, ఏం చూస్తారు, ఇది ఇది కరెక్టేనా, ఎవరు చేశారు ఇది? ఓ అలా కాదు, మిథున్ రెడ్డి గారి ఇంటి మీద రాళ్ళు గురించి ప్రశ్నిస్తున్నారు మీరు. ఇప్పుడు అక్కడ అక్కడ ఎవరు ముందు రాళ్లు తీసుకురాలని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటారు, మధుకర్ అంటారు తమ్ముడు, ఆ గతం గురించి మాట్లాడొద్దు అంటాడు ఆయన. ఈ 5 సంవత్సరాలు మీ డిబేట్స్ లో మీ వైసీపీ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర పరిపాలన గురించి కూడా మాట్లాడారు, మాట్లాడితే ఏదో ఒక పోలికి పెట్టేవాడు. మేము అట్లా పోలికి పెట్టలేదు. ఈవేళ జరిగిన సంఘటనలో ఒక సిఐ సస్పెండ్ అయ్యాడు, ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. ఓకే, ఒక సాక్షాత్తు ఇద్దరు హోం మంత్రులు మారారు మీ పరిపాలనలో, ఇద్దరు దళిత మహిళలే. ఈ రెండోసారి హోం మంత్రి అయినటువంటి తానేటి వనిత గారు సొంత నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తే, ఆవిడ సొంత ఊర్లో సొంత గ్రామంలో ఏదో ఫ్లెక్సీ చింపాడని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎండ్రీ నాకు తెచ్చిపోయాడు. ఆ ఫ్యామిలీని మేము ఆదుకున్నాం, ఈ రోజుకి ఆ ఫ్యామిలీకి మీరు సమాధానం చెప్పలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేసిన ట్రాక్ రికార్డు మీ సీఎంని మీ ప్రభుత్వంది, మేము అది చెప్పకుండా. ఓకే సార్, ఆనంద్ గారు ఎస్ చెప్పండి. ఈ రోజు సమయం తక్కువ ఉంది మనకి, కంక్లూడ్ చేయండి, రానున్న రోజుల్లో మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు ప్లీజ్? వింటున్నాం సార్, అదే చెప్తున్నా. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇంకా గురుటి గంప కూడా పోలేదు, నెల రోజులు దాటి ఈవేళ 3 రోజులు 4 రోజులు అయ్యింది. ప్రభుత్వ పరిపాలన గాడిలో పడ్డానికి ఒక అగాధం ఉండి ఒక ఒక గట్టెక్కించడానికి కొంత సమయం పడుతుంది. అయినా కూడా చెప్తున్నాం మేము, ఈవేళ చర్యలు జరుగుతున్నాయి, ఈవేళ శ్వేతపత్రం వస్తుంది శాంతి భద్రతల పైన. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో రౌడీస్ అండి,
పాత బస్తీలో రౌడీయిజాన్ని, అరాచకాన్ని, గూండాయిజాన్ని ఉక్కు పాదంతో తొక్కి పడేసినటువంటి ఏకైక పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదే పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో. ఇంకొకటి కూడా చెప్తున్నా సార్, ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ళు జరిగిన అన్ని నేరాలు ఘోరాల్లో వైసీపీ కార్యకర్తలే కారకులు. కేసులు వాళ్ల మీదే కేసులు ఉన్నాయి, వాళ్లే ఆ అరాచకానికి ఆద్యులు కారకులు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలో టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఉండట్లేదు. యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి ఈ ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు దాన్ని ఖండిస్తారు, దాన్ని గర్హిస్తారు. దాన్ని ఇటువంటి సంస్కృతి రాష్ట్రంలో ఉండకుండా చేయడం కోసమే తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని ఇటువంటి దుర్మార్గుల్ని తరిమి తరిపొడతాం, రాష్ట్రంలో లేకుండా చేస్తాం. అవసరం అయితే ఎన్కౌంటర్ కూడా చేస్తాం, ఎన్కౌంటర్ కూడా చేస్తాం. ఇటువంటి ఇటువంటి రౌడీని గుండాలని కూడా అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదని మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే సార్, ఓకే మధుకర్ గారు కంక్లూడ్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో, ఒకటి మధుకర్ గారు, ఎటువంటి జరిగినాయి కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడము, రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో 100% దీని మీద ముందుకు వెళ్ళబోతున్నాము, దానిలో డౌట్ లేదు. ప్రభుత్వం కుదురుకోకపోవడం వల్లనే కొంత జరిగిన మాట వాస్తవం అని చెప్తున్నారు. మీరు రియాక్ట్ కండి, కంక్లూడ్ చేయండి. నా చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, ఎన్కౌంటర్ చేయటం ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మాటలు చెప్తున్నారు కానీ చేతలకు వచ్చేసరికి గత ప్రభుత్వం అని తోడుకుంటూనే ఉన్నారు. కానీ వీరు చేయబోయేటటువంటి చర్యలు, వీరు అధినాయకులు, వీరు నాయకులు ఏమాత్రంగా చెబుతున్నారో లేదో జనం చూస్తూనే ఉన్నారు. 8 రోజులు గడిచింది, మన నందికొట్కూరులో ఈ రోజు కూడా హోంమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఈ రోజు తిరుపతిలో జరిగిన సందర్భాలు లేవు, గుంటూరులో జరిగినటువంటి సందర్భాలు లేవు. ఇంత ముగ్గురు 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు చిన్నపిల్లలే. కాకపోతే నేను పెరిగిన వాతావరణం, నేను రాజకీయంలో ఉన్నాను కానీ నేను నీతినే మాట్లాడతా, నా వాడు తప్పు చేసినా కానీ నా వాడే మీద వేసుకొని నేను మాట్లాడేటటువంటి వ్యక్తిని గత నా యొక్క డిస్కషన్లో కానీ ఇప్పుడు నేను చేస్తున్న డిస్కషన్లో కానీ మీరు చూసుకున్నా కానీ మీకు అర్థమవుతుంది. నేను చెప్పేటటువంటి ఆలోచన ఒక్కటే, మీరు చేయబోయేటటువంటి చర్యలు జనానికి భయం కలిగించాలా? మీరు వచ్చిన నెల రోజుల్లోనే 1031 మంది దాడులు, 331 మంది హత్య, 331 మీద హత్య ప్రయత్నాలు, 33 మంది చనిపోయారు. ఇన్నిటటువంటి దాడులు జరుగుతూ ఉంటే ఈ రోజు సాక్షాత్తు హోంమంత్రి గారి ఇలాకాలోనే ఒక లేడీది స్థలాలు కబ్జా చేస్తే, ఆ కబ్జా చేసినందుకు అడిగితే మీ టీడీపీ వాళ్ళే దాడి చేసినా కానీ మా వాళ్ళు దాడి చేయరని నువ్వు చెప్తావు, మీరు చెప్తా ఉన్నారు. నిన్నటి దినమున మీ టీడీపీ నాయకుడే చెప్పినా కానీ మా వాడు కాదని మీరు చెప్తా ఉన్నారు. జూన్ 30, 2024 సాక్షాత్తు మన హోంమంత్రి గారి నియోజకవర్గంలోనే ఒక స్త్రీని బట్టలు చించి నడి రోడ్డు మీద కొట్టినటువంటి దాఖలా ఉన్నాయి. ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు. జనం దీనికి సరైనటువంటి సందర్భాల్లో బుద్ధి చెప్తారు. మనం ఏం ఆవేశపడాల్సిన పని లేదు. 4 సంవత్సరాలే ఓపిక పడ. ఓకే సుజాత గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు వాయిస్ని ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి అయితే వైసీపీలోని కొంతమంది యువత కానీ అలాగే గంజాయికి బానిసలైపోయిన ప్రజలు కానీ గంజాయికి స్కూల్స్ దగ్గర కూడా గంజాయి లభ్యమైన పరిస్థితులు గత 5 ఏళ్లలో మనం చూసాం. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే దాడులకు తెగబడ్డారో, 30,000 మంది మహిళలు అదృశ్యమైన కేసులు కానీ అలాగే ఆడపిల్లల మీద జరిగిన దాడుల విషయంలో కానీ, అటు టీడీపీ జనసేన కార్యకర్తల మీద జరిగిన దాడుల విషయం కానీ, మైనింగ్ లో కానీ అలాగే అక్రమార్జన ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి దాడుల సంస్కృతికి తెగబడిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళ మీద ఏ ఒక్కళ్ళని వదలకుండా చర్యలు తీసుకుంటారో 100% అందులో డౌట్ లేదు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ వైసీపీ ఏవైతే ప్రవోక్ చేసే చర్యలు చేపడుతుందో వాటన్నిటికీ కూడా జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళ ట్రాప్ లో పడకుండా మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తున్నారు. కార్యకర్తలతో సహా సార్ 100% వదలవండి. కూటమి అంటే కూటమే ఉంటుంది. అలాగే ఏదైతే ఇప్పుడు దాడులకు తెగబడ్డారో ఎవరు తప్పు ఉన్నదని ఖచ్చితంగా వాళ్ళందరినీ వాళ్ళని విచారించి ఖచ్చితంగా శిక్షించే చర్యలు జరుగుతాయంటే రాబోయే రోజుల్లో మీరే చూడబోతారు.
రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఎటువంటి ఎలా విధంగా ఏ విధంగా గాడిలో పెట్టబోతున్నామో, అలాగే ప్రజలు కూడా ఒకటి గమనించాలి, అంటే ఒక హత్యలతోటి శవాల మీద పునాదుల మీద నిర్మించబడిన వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా తన అధికారం నిలబెట్టుకోవడానికి, ప్రజలను భయభ్రాంతులు చేసి నిలబెట్టుకోవడానికి ఈ ఇటువంటి కుట్రలు రాజకీయాలు చేస్తున్నారు. చర్చలో పాల్గొనందుకు ధన్యవాదాలు సుజాత గారు, ధన్యవాదాలు మధుకర్ గారు, ధన్యవాదాలు మధుకర్ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొనందుకు, ధన్యవాదాలండి ఆనంద్ సాగర్ గారు, ధన్యవాదాలు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా చూస్తుంటే కొన్ని విపరీతమైన జుగుప్సాపరణమైన కారణాలు కూడా మనం చూసాం. ఎందుకంటే చిన్న చిన్న చిన్నారుల మీద కూడా అఘాయిత్యాలు జరగడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. దీని అన్ని రాజకీయ పార్టీలు ముక్తఖండంతో ఖండిస్తున్నాయి, ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉన్నప్పుడే ప్రజలు బాగుంటారనే మాట అక్షర సత్యం. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉక్కుపాదంతో అణిచేస్తాం, అవసరమైతే ఎన్కౌంటర్ చేయడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు చెప్తున్నారు కానీ మాటలన్నీ బాగానే చెప్తున్నారు, చేతల్లో మాత్రం సరిగ్గా కనబడతలేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమంటే కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత మరి కొంత కొన్ని రోజుల్లో మేము ఎటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు మంచివి తీసుకుంటామని చెప్పి 100% చెప్తున్నారు వీరు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, 100% ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. చైతన్యవంతులుగా ప్రజలు ఉన్నప్పుడు మాత్రమే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే సామాజిక స్పృహ కూడా ప్రతి ప్రజల్లో ఉండాలి. మనకెందుకులే, మన కుటుంబం కాదులే, మన ఇంట్లోడు కాదులే అనుకుంటే కొన్ని మనం అరికట్టలేము. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం తెలుసుకుని పోలీసు వారికి సమాచారం ఇచ్చేదాని మీద కూడా కొన్ని ఘటనలు మనం ఆపవచ్చు, ప్రతిఘటించవచ్చు అని అమ్మా న్యూస్ నుంచి మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.